వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నేను అపరాధాలు చేసిన వాణ్ణి, అపరిమితమైన భయం కలిగిన వాణ్ణి, అన్నిటికీ మించి నీవాణ్ణి, నీ దాసుణ్ణి. అపారదయా సముద్రుడైన నీవు నన్ను కరుణించి ఆపదల నుంచి ఒడ్డున చేర్చాల్సిన కర్తవ్యం కూడా నీదే అని తిరువేంకటాధీశుణ్ణి మనందరి తరఫున వేడుకుంటున్నారు అన్నమాచార్యుల వారు. ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసి భట్ల, రాగం అభోగి, గానం కళ్యాణ్ వసంత్. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు, నీవాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు, నీవాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు, నీవాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా. కనక నన్ను హరసి కావుమని అపరిమిత భయమంది నీకు శరణండిగాక. అపరాధి గనక నన్ను హరసి కావుమని అపరిమిత భయమంది నీకు శరణండిగాక. అపరాధి గనక నన్ను హరసి కావుమని అపరిమిత భయమంది నీకు శరణంటిగాక. నెపము లేక నన్ను నీకు గవగనెల, నెపము లేక నన్ను నీకు గవగనెల. అపవర్గ రూప దయాంబుధి తిరువెంకటాధిప, నెపము లేక నన్ను నీకు గవగనెల. అపవర్గ రూప దయాంబుధి తిరువెంకటాధిప. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు, నీవాణి నన్నొక ఇంత వదలక నన్ను నేనవనగా. ఆ
ఘన పాపి కనక నీ కరుణ గోరి నీవన వరతము నాయాత్మ విహరించు వంటిగాక ఘన పాపి కనక నీ కరుణ గోరి నీవన వరతము నాయాత్మ విహరించు వంటిగాక ఘన పాపి కనక నీ కరుణను గోరి నీవన వరతము నాయాత్మ విహరించు వంటిగాక ఎనసి నన్ను కాచుటే నీ అరుదు నీకు హరి 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 ఎనసి నన్ను కాచుటే నీ అరుదు నీకు అనకుట పరమతత్వానంద తిరువేంకటాధిప ఎనసి నన్ను కాచుటే నీ అరుదు నీకు అనకుట పరమతత్వానంద తిరువేంకటాధిప ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు నీ వాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు నీ వాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా అపరాధాలు చేస్తూ అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి జీవుడు ఈ అపరాధాలకు కర్మబంధాలకు కార్యకారణ సంబంధం ఏమిటి ఆ పరమాత్మే చెప్పాలి. కాబట్టి జీవుడు వ్యాజస్తుతి వ్యాజనింద ఏమైనా కావచ్చు ఆ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య అంటున్నాడు, స్వామి నిన్ను కాకుండా ఇంక ఎవరిని విమర్శిస్తాను, నేను నిన్ను తిట్టగలను, అడగడానికి నాకు అవకాశం ఉంది. ఎందుకంటే ఏ కార్యకారణ సంబంధం చేత ఈ కర్మబంధంలో జీవుడు చిక్కునేట్టుగా చేసావో కానీ అపరాధాలు చేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను, మరి నీ దయకు అంతులేదు కదా, నీవు కరుణాసాగరుడవు కదా, సముద్రానికి ఏ విధంగా మనం లోతు తెలుసుకోలేము, ఎంతవరకు ఉందో తెలియదు, ఎక్కడికి వ్యాపిస్తుందో తెలియదు, అటువంటి ఎన్ని సముద్రాలు కరుణా సముద్రాలు కలిస్తే పరమాత్మ, ఇన్ని కరుణా సముద్రాలు నింపుకున్నటువంటి నీవు నన్ను రక్షించాలి కానీ నాకింకెవరు దిక్కున్నారు. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు నీ వాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు నీ వాణి నన్నొక ఇంత వదలక నన్ను నేలవలదా. పరమతత్వానంద, పరమునకే పరమైనటువంటి తత్వము మహత్వము నీవైనటువంటి తిరువేంకటాచలాధిపతి వెంకటేశ్వర, ఈ జీవుల యొక్క ఆర్తిని నశింపచేసే పరమాత్మ నీవే, కాబట్టి ఈ జీవుని కాస్త పట్టించుకో, నాకు ఈ అపరాధాలు చేసే అవకాశం ఇవ్వద్దు, అపరిమితమైనటువంటి భయంతో నిన్ను అడుగుతూ ఉన్నాను. అంటే అపరిమితమైనటువంటి భయం అంటే ఆర్తి, తపన. ఈ తపన అర్థం చేసుకోమని గొప్ప అధ్యాత్మ సంకీర్తనం ఇది. అపరాధి గనక నన్ను హరసి కావుమని అపరిమిత భయమంది నీకు శరణంటిగాక నెపము లేక నన్ను నీకు గవగనెల నెపములేక నన్ను నీకు గవగనెల అపవర్గ రూప దయాంబుధి తిరువేంకటాధిప. అన్నమయ్య ఏ ఆర్తితో ఇది పాడి ఉంటాడో
అది నీ గానంలో కూడా ధ్వనించినట్లే నాకు అనిపించింది బాబు, బాగా పాడావు. హరి హరి ఎనసి నన్ను కాచుటేమీ అరుదు నీకు అనకుట పరమతత్వానంద తిరువేంకటాధిప ఎనసి నన్ను కాచుటేమీ అరుదు నీకు అనకుట పరమతత్వానంద తిరువేంకటాధిప. కళ్యాణ్ వసంత్, నీ గాత్రం చాలా బాగుంది, చిత్తశుద్ధితో పాడినట్టు అనిపించింది, చక్కగా ఉందమ్మా. కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతుంది, ఆ లైన్స్ బ్రేక్ అవ్వకుండా ఒక సింగిల్ ఫ్లోలో పాడితే ఆ ఆర్తి ఇంకా బయటకు వస్తుందని నా భావం. చాలా చక్కగా ఉంది. జోసేపట్ల గారు అభోగి చక్కగా చేశారు. ఒక లైన్ 3 సార్లు పెట్టారు, అది రెండు అంటే ఒక చిన్న లోపించిందని పెట్టారా? అక్కడ ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసినట్టుగా అనుకున్నాను, కాకపోతే ఇంప్రవైజేషన్ అనుకున్నట్టుగా రాలేదు. అదే, ఎందుకంటే లైన్స్ చాలా పెద్దగా ఉండిపోయి దాదాపు, అలాగే పల్లవిలో కానీ ప్రతి రెండో లైను చాలా నిడివి ఎక్కువగా ఉంది. దాంతో అంటే తాళానికి పట్టించడం కొంచెం 3 సార్లు పాడించడం ఆక్షేపణ ఏం కాదు, కానీ ఒకదాని మించి ఒకటి ఉంటూ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే రెడండెన్స్ అంటే రిపిటేటివ్గా అనిపిస్తుంది. అది 3 సార్లు కూడా 4 సార్లు కూడా చేయొచ్చు. ఎందరో మహానుభావులు ఏంటి, 20 సార్లు వస్తుంది, అందరికీ వందనములు అనే లోపల 20 సార్లు అంటారు అది. బట్ ఒకదానికి ఒకటి ఆ విన్యాసాలు చూపిస్తారు, గజల్ సింగర్స్ కూడా అంతే కదా. సో అవి వస్తూ ఉంటే బాగుంటుంది, అదర్వైజ్ కొన్ని ఇంప్రవేషన్ చాలా మధ్య మధ్య చాలా బాగా వచ్చినాయి. అభోగిలో చాలా స్కోప్ ఉంది ఇంప్రవేషన్కి, బాగా చేశారు, అభినందన్. ధన్యవాదాలు. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తేనే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. కుంభకారుడు లేకపోతే కుండలు రూపుదిద్దుకుంటాయా? సూర్యుడు రాకపోతే ఎన్ని సమస్యలు ఏర్పడతాయో మనం ప్రత్యేకించి చెప్పాలా? అలాగే సర్వాంతర్యామి అయిన శ్రీవెంకటేశ్వరుడు ఉన్నాడనే ధైర్యంతోనే, ఆయన్ని శరణు వేడితే కాపాడతాడనే నమ్మకంతోనే మానవులమైన మనం జీవించగలుగుతున్నామని అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్న ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో వెల్లడించారు. ఈ సంకీర్తన స్వరబద్ధం చేసిన వారు శ్రీ నిహాల్, రాగం రసికరంజని, గానం పవన్ చరణ్. నిప్పున ధర్మ పుణ్యము, నిప్పున ధర్మ పుణ్యము నీంచేతి దింతే, నిప్పున ధర్మ పుణ్యము నీచేతి దింతే, ఎప్పుడు కాచిన కావు నింత నీ చిత్తము, నిప్పున ధర్మ పుణ్యము నీచేతి దింతే, ఎప్పుడు కాచిన గావు ఇంత నీ చిత్తము, ఇంత నీ చిత్తము. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఏవల నరుడు లేక ఎత్తే తాతున్నునా, నీవు సేయించక వేరే నీ పుణ్యము చేసేనా, ఏవల నరుడు లేక ఎత్తే తాతున్నునా, నీవు సేయించక వేరే నీ పుణ్యము చేసేనా. దేవుడా దేవుడ సూర్యుడు రాక తెల్లవారునా,
దేవుడే సూర్యుడు రాక తెల్లవారు నారేయి వేవేగ నీ కృపగాక విజ్ఞాని నౌదునా దేవుడే సూర్యుడు రాక తెల్లవారు నారేయి వేవేగ నీ కృపగాక విజ్ఞాని నౌదునా వేవేగని కృపగాక విజ్ఞాని నౌదునా నెప్పున ధర్మ పుణ్యము నీ చేతి తింటే ఎప్పుడు కాచిన కావు ఇంత నీ చిత్తము కుమ్మరవాడులేకే కుండదా పుట్టునా నిమ్మిని పుట్టించక నేనే పుట్టితినా కుమ్మరవాడులేకే కుండదా పుట్టునా నిమ్మిని పుట్టించక నేనే పుట్టితినా వంబుల రాజ్ఞము వంబుల రాజ్ఞము నిలువక గుండ్రలు నిల్చునా వంబుల రాజ్ఞము నిలువక గుండ్రలు నిల్చునా పమ్మిని అప్పణలేక భవములు మానునా వంబుల రాజ్ఞము నిలువక గుండ్రలు నిల్చునా పమ్మిని అప్పణలేక భవములు మానునా పమ్మిని అప్పణలేక భవములు మానునా నెప్పున ధర్మ పుణ్యము నీ చేతి తింటే ఎప్పుడు కాచిన గావు ఇంత నీ చిత్తము మగడు లేని మనువు కలుగునా లెక్కించి అంతర్యామి విలేని నేనున్నాడనా మక్కువ మగడు లేని మనువు కలుగునా లెక్కించి అంతర్యామి విలేని నేనున్నాడనా చక్కగా శ్రీ వెంకటేశ చక్కగా శ్రీ వెంకటేశ శరణనే బుద్ధి నాకు చక్కగా శ్రీ వెంకటేశ శరణనే బుద్ధి నాకు తక్కకని వీయకుంటే దాసుడనే నౌదునా చక్కగా శ్రీ వెంకటేశ చరణనే బుద్ధి నాకు తక్కకని వీయకుంటే దాసుడనే నౌదునా తక్కకని వీయకుంటే దాసుడనే నౌదునా నెప్పున ధర్మ పుణ్యము నీ చేతి తింటే ఎప్పుడు కాచిన గావు ఇంత నీ చిత్తము ఇంత నీ చిత్తము వెంకటరమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద
ఈ సమస్త సృష్టికి కారకుడు, ప్రేరకుడు, పోషకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ఆ దేవదేవుడు అనుగ్రహించినప్పుడే జీవులకు ధార్మిక నిష్ట కలుగుతుంది, పుణ్యకార్యాలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ ధార్మిక నిష్ట లేనంతకాలం కూడా జీవుడు అధార్మికుడై ఎన్నో పాపపంకిలమైనటువంటి కార్యక్రమాల్లో మునిగిపోతున్నాడు. అలా కాకుండా అన్నమాచార్యుల వారు చక్కని దృష్టాంతాలు కూడా చూపిస్తూ సమస్త జనులకు మంచి విజ్ఞానం కలిగే రీతిలో ఈ సంకీర్తన చెప్పారు. పొలం దున్నుతూ ఉన్న ఎద్దులు అంటే ఆ దున్నేవాడు లేకుండా ఎద్దులు కేవలం దున్నే అవకాశం ఉందా? కాబట్టి నీవు లేకుండా ఈ జీవులకు సత్కర్మ ఫలం లభించదు, కాబట్టి ఈ సంస్కారాన్ని నువ్వే అనుగ్రహించాలి. ఏవల నరుడు లేక ఎత్తే తాదున్నునా, నీవు సేయించక వేరే నీ పుణ్యము చేసేనా దేవుడా. దేవుడ సూర్యుడు రాక తెల్లవారునా, దేవుడ సూర్యుడు రాక తెల్లవారునా రే, వేవేగ నీ కృపగాక విజ్ఞాని నౌదునా. దేవుడ సూర్యుడు రాక తెల్లవారునా రే, వేవేగ నీ కృపగాక విజ్ఞాని నౌదునా. కుమ్మరివాడు లేకుండా కుండలు ఎలా వస్తాయి? కాబట్టి ఈ మనుగడకు జీవుడు మంచి మనుగడ సాగించాలి, సత్కార్యాలు చేయాలి, ధార్మిక నిష్ట కలిగి ఉండాలి అంటే విజ్ఞానబంధుల సంస్కారం చాలా అవసరం. అటువంటి విజ్ఞానాన్ని అనుగ్రహించే దాత ప్రదాత శ్రీ వెంకటపతి. కాబట్టి నన్ను నీ దాసుడిని చేసుకో స్వామి, నీ దాసుడు అయినటువంటి నాకు నీవు తప్పకుండా విజ్ఞాన సంస్కారాన్ని అనుగ్రహిస్తావు, నాకప్పుడు తప్పకుండా ధార్మిక నిష్ట కలుగుతుంది, పుణ్య బలం కలుగుతుందని, నీ చిత్తము వచ్చినట్లుగా నన్ను అనుగ్రహించు అని ఆ దేవదేవుని మనస్సుకు ఎక్కువ రీతిలో ఆయన మనస్సులోకి స్వీకరించే రీతిలో ఈ అధ్యాత్మ కీర్తనలో అన్నమయ్య గొప్ప సందేశాన్ని ఆవిష్కరించారు. కుమ్మరవాడు లేకే కుందదా పుట్టునా, నిన్ను నీవు పుట్టించక నేనే పుట్టితినా. వమ్ముల రాజ్ఞము వమ్ముల రాజ్ఞము నిలువక గుండ్రలు నిల్చునా, వమ్ముల రాజ్ఞము నిలువక గుండ్రలు నిల్చునా. పమ్మిని అప్పణలేక భవములు మానునా. పవన్ చరణ్, నువ్వు సంగీతకారుడు కాకుండా విమానం పైలట్ అయి ఉంటే చక్కగా ఎంత టర్బులెన్స్లు ఎటువంటి మేఘాలు ఉన్నా కానీ చక్కగా బొమ్మను నడుపుతూ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ కూడా నీట్గా చేసి ఉండేవాడు. ఎందుకంటే ఆ ట్రాక్లో పాడుతూ మధ్య మధ్యలో ఆ 4 బార్లు 8 బార్లు ఆలాపనలు అది కరెక్ట్గా మళ్ళీ తాళం తప్పకుండా లెక్క పెట్టుకుంటూ మళ్ళీ మళ్ళీ అందుకుంటూ ఇవన్నీ నీకు బాగా సిద్ధస్తులు అయిపోయావు. కాబట్టి ఇదే విమానం అయి ఉంటాయని ఆలోచిస్తున్నాను నేను. పవన్ పైలట్గా ఉంటే ఏమి ఢోకా లేదు, హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోవచ్చు. జర్నీ అంతా కూడా ఎప్పుడు ల్యాండ్ అయిందో కూడా తెలియదు నేల మీద. చక్కగా పాడమ్మా. థ్యాంక్ యూ సార్. నిహాల్ గారు, ఈ కీర్తన తను కాకుండా ఉంటే వేరే వాళ్ళు అయితే ఎఫెక్ట్ రాదు. ధన్యవాదాలు. నెప్పున ధర్మ పుణ్యము నీ చేతి తింటే ఎప్పుడు గాజిన గావు ఇంత నీ చిత్తము, ఇంత నీ చిత్తము. వెంకటరమణ గోవింద సంకట హరణ గోవింద 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 గోవింద.
కీర్తన చదువుతున్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు. ఒక టీచర్ ఒక బాయ్ని అడిగిందంట, ఐల్ గివ్ యూ 100 రూపీస్, జస్ట్ టెల్ మీ వేర్ ఈస్ లార్డ్ కృష్ణ అని అడిగిందంట. అప్పుడు ఆ అబ్బాయి సమాధానం చెప్పాడంట, నేను మీకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఎక్కడ లేడో చెప్పండి అప్పుడు నేను ఇస్తాను. సో ఇట్ వాజ్ అ కోయిన్సిడెన్స్ సార్. సో నేను చాలా కనెక్ట్ అయ్యి ఒకలాగా ఈ రసికరంజన్ రాగం అయితే బాగుంటుందని రెండు రాగాలు చేయడం జరిగింది సార్. కానీ భగవంతుడి దయ వల్ల ఇది ఓకే అయింది. ఓకే అవ్వగానే ఇమ్మీడియట్గా పవన్కి చెప్పాను, ఈ కీర్తన పాడాలి నువ్వు, ఎందుకంటే నువ్వు అయితే దీనికి జస్టిఫై చేస్తావని. ప్రతి సంగతి చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకొని చక్కగా ప్రజెంట్ చేసావు పవన్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు సార్. ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సంగతి కూడా ఆయన అనుకునే విధంగానే పాడాలి. అంటే ఆ పాటని మేము పాడడం ఆ సంగతిలో ఆయన చెప్పిన విధంగానే మళ్ళీ మేము నోటేషన్ రాసుకొని పాడడం జరుగుతుంది. అదొక మాకు ఒక లెసన్ లాగా అవుతుంది సార్. రియల్లీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ సాంగ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగానే ఈ వేదిక మీద ఈ రాగం వినడం జరిగింది. సార్ మూర్చనేది 16వ మేళకర్త చక్రవాక జన్యము. అంటే ఇది కాంట్రవర్సీ అనమాట, 16 ఈ సూర్యకాంతం జన్యమా లేకపోతే చక్రవాక జన్యమా అని బట్ ఇట్స్ చక్రవాక జన్యం. సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. చిడిముడి పన్నీరు చిత్తగించవయ్యా, చిత్తగించవయ్యా. మొక్కరు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.